Hi, welcome to TollyTube. సినిమా అంటేనే ఒక అద్భుత దృశ్య కావ్యం. ఎందుకంటే ఏది నిజం కాదు, అంతా కల్పితమే. ఊహలకి రూపాన్నిచ్చి దాంట్లో కొన్ని క్యారెక్టర్స్ ని క్రియేట్ చేసి అన్ని రంగులు హంగులు అమర్చి అలా మనం ముందుకు తీసుకొస్తారు. దాన్ని చూసి మనమంతా ఎన్నో రకాల ఎమోషన్స్ కి గురవుతాం. నిజంగానే అందులో క్యారెక్టర్స్ అలా చేశారని తెగ తిట్టుకుంటాం. అలా సినిమాలో హీరో హీరోయిన్ల తర్వాత ఎక్కువగా మాట్లాడుకునే క్యారెక్టర్ ఏదయ్యా అంటే విలన్ అని చెప్పవచ్చు. ఇక సినిమాల విలన్ గురించి చూసి తిట్టుకుంటాం, కనిపిస్తే కొట్టాలన్నంత కోపంతో కూడా ఉంటాం. ఇక అసలు విషయంలోకి వెళ్తే, ఈ రోజు నేను మీ ముందుకు తీసుకురాబోతున్నది అలాంటి ఒక విలన్ గురించి. విలన్ అంటే నిజంగానే విలన్ కాదండో, సినిమాలో విలన్ పాత్రలు పోషించిన నటుడి గురించి. ఇక సినిమాలో ఈయన నటించిన విలన్ క్యారెక్టర్ ని గనక చూస్తే ఎవరైనా కోపంతో ఊగిపోవాల్సిందే. ఇలాంటి వాణ్ణి ఏం చేసినా పాపం లేదు అనేలా తిట్టుకుంటాం మనమంతా. అంతలాగా విలన్ గా తన క్యారెక్టర్ లోకి దూరిపోయి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఆనంద్ రాజ్. ఆనంద్ రాజా ఎవరబ్బా అని అనుకుంటున్నారేమో, చెప్తాను. ముందు ముందు మీకే తెలుస్తుంది అతడెవరో. తమిళనాడు రాష్ట్రంలోని పాండిచ్చేరికి చెందినవాడు ఇతడు. చిన్నప్పటి నుంచే సినిమాలంటే మోజు. తండ్రి ఒక బిజినెస్ మ్యాన్, కొడుకు పెరిగి పెద్దయి ఒక మంచి పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్నది తండ్రి కోరిక. కాని చిన్నప్పటి నుంచే సినిమా మీద మోజు ఉండడంతో కొడుకి కోరికను కాదనలేకపోయాడు ఆ తండ్రి. ఇక ఎంజీఆర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయి యాక్టింగ్ కోర్సులో చేరాడు. అక్కడే ఆనంద్ రాజ్ కి కన్నడ స్టార్ హీరో అయిన శివకుమార్ తో పరిచయం ఏర్పడింది. వీళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఎలాగూ నటనలో తాను శిక్షణ పొందాను కదా, ఆ ఇట్టే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనుకున్నాడు పాపం. కాని అలా జరగలేదు. సినిమా అవకాశం కోసం నానా కష్టాలు పడాల్సి వచ్చింది ఆనందరాజ్ కి. ఇక మొట్టమొదటిసారిగా ఎన్నో కష్టాల తరువాత 1988లో తమిళ్లో ఒరువర్ వాజం అనే సినిమాతో తెరంగేట్రం చేశాడు. ఇక ఆ తర్వాత ఆలయం, ఉర్మై గీతం సినిమాలో విలన్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అదృష్టం కొద్దీ నటించిన 3 సినిమాల్లో 2 బ్లాక్ బస్టర్ హిట్స్ అవ్వడంతో ఇక అతడి కెరియర్ నే మలుపు తిప్పిందని చెప్పవచ్చు. అలా వరుస సినిమా అవకాశాలతో తమిళ సినిమా రంగంలోనే టాప్ విలన్ స్థాయికి చేరుకున్నాడు ఆనంద్ రాజ్. ఇక విలన్ గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ మంచి గుర్తింపుని సంపాదించుకుంటూ వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న ఆనంద్ రాజ్ కేవలం తమిళ్లోనే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా విలన్ పాత్రలు పోషించాడు. ఇక సినిమా ఇండస్ట్రీలోనే టాప్ స్టార్స్ అయిన రజనీకాంత్, విజయకాంత్, శరత్ కుమార్, మమ్ముట్టి, ఇక తెలుగులో అయితే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, ఇలా అందరి సినిమాల్లో వాళ్లతో పోటాపోటీగా నటించి విలన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే ఆనంద్రాజ్ కెరియర్ లో ఇంకొక విశేషం ఏంటంటే ఇతడు హీరోగా కూడా నటించాడండో. హీరోగా తమిళ్లో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఆల్రెడీ టాప్ విలన్ స్థాయికి చేరుకున్న ఇతన్ని హీరోగా ప్రేక్షకులు ఆదరించలేకపోయారు. బహుశా ఆనంద్రాజ్ విలన్ గానే బాగున్నాడో ఏమో. మరి హీరోగా వచ్చిన సినిమాలు పెద్దగా ఆడలేదు. పైగా హీరో అయ్యాడు అన్న టాక్ రావడంతో సినిమా ఇండస్ట్రీలో ఇతనికి అవకాశాలు కూడా తగ్గుతూ వచ్చాయి. ఎందుకంటే సినిమాలో ఒక్కసారి గనక విలన్ పాత్రకి ఈ నటుడు అన్న గుర్తింపు వస్తే మాత్రం అతడు మరే ఇతర పాత్రలు చేసినా అంత ఈజీగా గుర్తింపు రాదు. ఆ విషయాన్ని గ్రహించుకున్న ఆనంద్ తాను చేసిన తప్పేంటో తెలుసుకుని మళ్లీ విలన్ పాత్రలకే పరిమితమయ్యాడు. ఇక ఆనంద్ రాజ్ విలన్ గా తెలుగులో మొట్టమొదటిసారిగా ముద్దుల మామయ్యతో తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత వరుసగా లంకేశ్వరుడు, ఒంటరి పోరాటం, 2 టౌన్ రౌడీ, ప్రాణానికి ప్రాణం, ఇద్దరు ఇద్దరే, గ్యాంగ్ లీడర్, పెదరాయుడు, సూర్యవంశం, ఇలా ఎన్నో సినిమాల్లో తెలుగులో స్టార్ హీరోలందరితో నటించాడు. ఇక ఇదిలా ఉంటే విలన్ గా బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టాడు. అది ప్రభుదేవ దర్శకత్వంలో హీరో అజయ్ దేవగన్ నటించిన యాక్షన్ జాక్షన్ సినిమాలో డాన్ పాత్రని పోషించాడు ఇతడు. ఇక ఆనంద్రాజ్ వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే పాండిచ్చేరిలో పుట్టి పెరిగిన ఇతడు 8 మంది ఉన్న పెద్ద కుటుంబం నుంచి వచ్చినవాడు. ఇతడికి పెళ్లైంది, ఒక కొడుకు కూతురు ఉన్నారు. విలన్ గా అడుగుపెట్టి దాదాపు 100కి పైగా సినిమాల్లో నటించిన ఆనంద్రాజ్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను సపోర్టింగ్ పాత్రల్లో కూడా కనిపిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ అయిన
గ్యాంగ్ లీడర్స్ సినిమాలో కనకాంబరంగా విలన్ పాత్ర పోషించిన ఆనంద్ రాజ్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తండ్రి పాత్రలోనూ బాబాయ్ పాత్రలో కనిపిస్తున్నాడంటే నిజంగా వింటానికే ఆశ్చర్యంగా ఉంది. ఇకపోతే వాళ్ల తండ్రి ఇంత పెద్ద సినీ సెలబ్రిటీ అయినప్పటికీ ఆనంద్ రాజ్ పిల్లలు మాత్రం సినిమా రంగం వైపు మొగ్గు చూపలేదు. కొడుకు అమెరికాలో బిజినెస్ మ్యాన్ గా సెటిల్ అయ్యాడు. ఇక కూతురు కూడా పెళ్లైంది. ఆమె కూడా వాళ్ల పిల్లలతో కుటుంబంతో అమెరికాలోనే సెటిల్ అయింది. ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ.